అకాల వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతి రైతును ఆదుకుంటుందని ఎమ్మెల్యే దివాకర్ రావు భరోసా ఇచ్చారు. సోమవారం మండలంలోని పలు ప్రాంతాల్లో డిసిఎంఎస్ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులు రైతుల మేలు కోరుతూ మంచి సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండలాధ్యక్షుడు చించు చిన్నయ్య, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుగుతూ లారీలా ట్రాన్స్పోర్టేషన్ మీ దగ్గర రైస్ మిల్లు మీరు జాగ్రత్త చూసుకోండి. ఏ ఎంఆర్ఓ రైస్ మిల్ వాళ్ళు చూసుకోండి, వాళ్ళు తీసుకున్న బాధ్యత ఇబ్బంది పెట్టకుండా మీరు మొత్తం మీ టీమ్ అంతా ఆఫీస్ కూడా పోకుండా పర్లేదు, కానీ మొత్తం మీ ఏరియా మీరు ఎవరి ఏరియా వాళ్ళు చూసుకోండి. మనకి రైస్ మిల్ ఇదే వర్క్ ఉంది సార్, మాకు వేరే ఏం వర్క్ లేదు, ఇదే తిరిగి డామేజెస్ అన్ని రాసుకోమన్నారు. ఇవి కూడా రిలీఫ్ రైజర్ రెండు రకాలు.